యాక్సిస్ మై ఇండియా, 2-4 ఎన్డీఏ కూటమి, 33-37 ఇండియా కూటమి, 0-2 అన్నాడిఎంకి, ఇతరులకి 0. సీ వాటర్, 0-1 ఎన్డీఏ కూటమికని, 37-39 ఇండియా కూటమికని, అన్నాడిఎంకేకి 0 అని, ఇతరులకు కూడా 0. న్యూస్ 18, 1-3 ఎన్డీఏ కూటమి, 36-39 ఇండియా కూటమి, అన్నాడిఎంకే 0, ఇతరులకి 0-2. అంటే తమిళనాడులో 39 సీట్స్, ఆడ జాతీయ పార్టీల ప్రభావం పోయి కొన్ని దశాబ్దాలు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ డిఎంకే వెనకాల సారీ, ఏడీఎంకే వెనకాల బీజేపీ సారీ. సో 2019 ఎన్నికల్లో కూడా 39-38 ఇండియా కూటమి గెలుచుకుంది. డిఎంకే నాయకత్వం కూటమి, డిఎంకే కాంగ్రెస్ లెఫ్ట్ ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. సో బీజేపీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న స్టేట్ తమిళనాడు, ఎందుకంటే ఏడీఎంకేతో తెగతెంపులు చేసుకుని విడిగా పోటీ చేస్తుంది ఒక దీర్ఘకాల వ్యూహంలో భాగంగా. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా జనసేనతో కలిసి ఒక లాంగ్ టర్మ్ వ్యూహంతో వెళ్ళాలని బీజేపీ భావించింది. కానీ పవన్ కళ్యాణ్ వినకపోవడం వల్ల బీజేపీ మళ్ళీ టీడీపీతో కలిసింది. సో అలా తమిళనాడులో ఏడీఎంకేతో విడగొట్టుకొని, ఎందుకంటే ఆంధ్రలో తెలుగుదేశం ఉన్నంత బలంగా ఏడీఎంకే లేదు, అందువల్ల వాళ్ళు ఈజీగా అక్కడ విడగొట్టుకోగలిగారు. విడగొట్టుకోవడం పెద్ద ప్రయత్నం మోడీ చేశాడు, బీజేపీ చేసింది. ఎందుకంటే బీజేపీకి ఒక ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే తమిళనాడు కంప్లీట్లీ బీజేపీ పాలిటిక్స్కు ఒక టెస్ట్. బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు భిన్నంగా ఆడ ద్రవిడియన్ ఇథోస్, వాళ్ళు ఆడ దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకే మీకు డిఎంకే నాయకుడు సనాతన ధర్మం పైన కామెంట్ చేశాడు. బీజేపీ అప్పర్ కాస్ట్ డామినేషన్ ఉందన్న విమర్శ ఉంది అక్కడ, కంప్లీట్గా యాంటీ బ్రాహ్మణ్ పాలిటిక్స్. అక్కడ మీకు తమిళనాడు మొత్తం ద్రావిడ ఉద్యమ ద్రవిడియన్ మూమెంట్కు బేస్ అంతా యాంటీ బ్రాహ్మణికల్ బ్రాహ్మణిజం. బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, చాలామంది బ్రాహ్మణులే బ్రాహ్మణిజం పైన పోరాడారు. సో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ద్రవిడియన్ మూమెంట్ జరిగిన ప్లేస్. బీజేపీ హిందీ డామినేషన్ కోరుకుంటుంది, తమిళ్లోమో ఎట్టి వరకు హిందీని యాక్సెప్ట్ చేయదు. ఇంకా మనమన్నా ఇక్కడ తెలుగు వాళ్ళమన్న మూడు త్రిభాష సూత్రంలో భాగంగా మనం హిందీ చదువుకున్నాం, మనందరం హిందీ చదువుకున్నాం, హిందీ రాయగలం, హిందీ మాట్లాడగలం ఎంతో కొంత. తమిళనాడు దగ్గరకు రానియరు దీన్ని. సో అందువల్ల తమిళ్ ఐడెంటిటీకి వ్యతిరేకంగా ఉన్న ఒక సోషో పొలిటికల్ ఇదే బీజేపీ. దాన్ని అధిగమించటానికి, అంటే బీజేపీ ఉత్తర భారతీయ పార్టీ కాదు అనటానికి, తమిళనాడును ప్రధానంగా ఎంచుకొని బీజేపీ చాలా కాలంగా పనిచేస్తుంది. ఏడీఎంకేలో జయలలిత మరణానంతరం వచ్చిన పరిణామాల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. ఈసారి బీజేపీ తన ఓటు శాతాన్ని పెంచుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్ చేయాలని పెట్టుకున్నారు. యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మాజీ ఐపీఎస్ అన్నామలై కూడా దొరికారు. సో అక్కడ కోయంబత్తూర్ ప్రాంతంలో హిందూ ముస్లిం డివైడ్ కూడా ఉంది. సో దాన్ని బీజేపీ ఉపయోగించుకోవాలని చూసింది. అందుకే వెట్రివేలు యాత్ర అని చెప్పి ఒక యాత్ర, రామ మందిర్ యాత్ర లాగా యాత్ర అన్నామలై జరిపారు. అక్కడ కొంగునాడు ప్రాంతం అంటారు ఈ కోయంబత్తూర్ ప్రాంతాన్ని, కొంగునాడు ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. వివిధ కులాలకు చెందిన పార్టీలు ఉన్నాయి అక్కడ, మీకు అందులో కొన్ని పార్టీలు బీజేపీ దగ్గరకు తీసింది, కాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ను. అలాగే కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం అంటూ నార్త్ సౌత్ డివైడ్ను బ్రిడ్జ్ చేసే పని కాన్షియస్గా మోడీ చేశాడు. ఇప్పటికి కూడా మీరు చూడండి, మెడిటేషన్కి ఎక్కడికి వెళ్ళాడు, కన్యాకుమారికి వెళ్ళాడు. సో రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళాడు మీరు గమనిస్తే. సో హిమాలయాలకు వెళ్ళలే. లాస్ట్ టైం ఏమో మీకు ఉత్తరాఖండ్ కొండల్లో గుహలకు వెళ్ళాడు. సో ఈసారి అందువల్ల మోడీ మెడిటేషన్ చేసినా పొలిటికల్ జాగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లోమో ఉత్తరాఖండ్ కేదార్నాథ్ కొండల్లోనూ గుహకు వెళ్ళాడు. 2024లోమో ఎక్కడికి వచ్చాడు మీకు, కన్యాకుమారికి వచ్చాడు. మీరు చూడండి 2029 కనుక మోడీ డామినెంట్గా పాలిటిక్స్లో ఉన్న ఆ రోల్ ప్లే చేస్తుంటాడు కనుక బహుశా ఆయన ఎక్కడో ఈస్ట్కి వెళ్తాడు. మీరు ఈశాన్య అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ క్షేత్రానికి ఎట్లన్నా వెళ్తాడు, మీరు చూస్తున్నాడు. సో అందువల్ల అది కూడా పొలిటికల్ జాగ్రత్తగా ఎంచుకుంటాడు మోడీ, తెలివైన వాడు కదా. సో అందువల్ల తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధ మత క్షేత్రం, చైనా సరిహద్దు కూడా ఉంటుంది కనుక నా అంచనా మోస్ట్ ప్రాబబ్లీ అరుణాచల్ ప్రదేశ్ వెళ్తాడు 2029లో మెడిటేషన్. 5 ఏళ్ళ తర్వాత చూద్దాం తవాంగ్ బౌద్ధ క్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంది. సో అందువల్ల అలా మోడీ సౌత్ మీద, మీకు పార్లమెంట్లో కూడా రాజరాజ చోళుల
గుర్తైన సెంగోల్ను తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టాడు. అమిత్షా అడిగాడు, మీ సెంగోలు పెట్టినాము అందుకన్నా మాకు సీట్లు పడి. సో ఇలాంటి అనేకం చేసి అక్కడ బేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు వివిధ సర్వేలు చెప్పేది బీజేపీ ఓటింగ్ బాగా పెరుగుతుంది. లాస్ట్ టైం 2% ఓటింగ్ అనుకుంటుంది నాకు గుర్తున్నంత వరకు. అయితే బీజేపీకి వాజ్పేయి ప్రభుత్వ సమయంలో కూడా 3 సీట్లు వచ్చాయి, 2-3 సీట్లు వచ్చాయి. కానీ విడిగా పోటీ చేసి సీట్లు ఎప్పుడు రాలేదు, అంటే ఏడీఎంకేతో పొత్తులు వచ్చాయి. ఇప్పుడు విడిగా పోటీ చేసి ఎంట్రీ ఆరంగేట్రం చేయాలని బీజేపీ ప్రయత్నం. ఇప్పుడు వివిధ సర్వేలు, కొన్ని సర్వేలు అయితే 2-3 సీట్స్ కూడా ఇస్తున్నాయి. అంటే అన్నా డిఎంకే ప్లేస్ను భర్తీ చేయాలి, అన్నా డిఎంకే ప్లేస్ను భర్తీ చేయాలనేది లాంగ్ టర్మ్ వ్యూహం. మీకు ఆ లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగంగా బీజేపీ ఈసారి ఇప్పుడు యాక్సిస్ మైండియా సర్వే వాళ్ళు 14% ఇచ్చారు ఓటింగ్, అంటే 2% నుంచి 12% యాడ్ అవుతుంది. అది జరిగితే 2-3 సీట్లు కూడా వస్తాయి అంటున్నారు. చూడాలి, ఓటింగ్ అయితే పెరుగుతుంది గ్యారంటీగా. మర్చిపోయినట్టేనా అంటే లేదు, ఏడీఎంకే స్టిల్ దేర్. ఏడీఎంకేనే ఇప్పుడు డిఎంకే తర్వాత బలమైన పార్టీ ఏడీఎంకేనే. మీకేం బీజేపీ కాదు, కానీ స్లోగా ఏడీఎంకేను దాటే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మీరు చూడండి, తమిళనాడులో ఏడీఎంకేను మింగే ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని మింగే ప్రయత్నం బీజేపీ చేయకపోతాడు. కానీ మీరు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీని వీక్ చేసి మిత్రులుగా ఇవాళ ఉండొచ్చు. లో ఎన్డీఏలో మీకు బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసి పార్టీలు బలపడ్డాయా బలహీనపడ్డాయో ఒక లిస్ట్ తీయండి. మీకు ఏడీఎంకే బీజేపీ బలహీన పడింది కదా, అవును. శివసేన బీజేపీతో బలహీన పడిందా లేదా, అవును. జేడీయూ బలహీన పడిందా లేదా, జేడీఎస్ బలహీన పడిందా లేదా. ఒక ఎన్నికలు ఎక్కువ సీట్లు కొద్దిగా సీట్లు రావచ్చు, నేను ఒక ఎన్నిక చెప్పడలేదు. మీ లాస్ట్ ఒక 4-20 ఏళ్ళు తీయండి, బలహీన పడదా బలపడదా, 20 ఇయర్స్ ఒక ఎన్నికలు ఎక్కువ వస్తే రావచ్చు. లేదు, మీకు లోక్ జనశక్తి పార్టీ బలైన పడిందా లేదా, శిరోమణి అకాలీదళ్ బలైన పడిందా లేదా. మీకు దేశంలో ఇప్పుడు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, బీహార్లో జేడీయూ, మహారాష్ట్రలో శివసేన, కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో ఏడీఎంకే, ఇన్ని పార్టీలు ఉదాహరణలు చెప్పాను కదా మీకు. వీళ్ళు అంతరా కూడా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసిన పార్టీలని బలైన పడ్డాయి కదా. మరి తెలుగుదేశం డిఫరెంట్గా ఎలా ఉంటుంది? దట్ ఇస్ హౌ ద బీజేపీ ఫంక్షన్స్. మిత్రుడు లేడు, శత్రువు లేదు. అంటే కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. రామ్మాధవ్ వరంగల్ మీటింగ్లో బీజేపీ మీటింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ మాట్లాడాడు, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. బీజేపీ పెరగాలంతే అవన్నీ బీజేపీ జగన్నాథ రథ చక్రాల ముందు ఎవరైనా పడాల్సిందే. అది మిత్రుడు మిత్రపక్షం కావచ్చు, శత్రుపక్షం కావచ్చు. సార్, ఎక్కువగా రెగ్యులర్గా మనం వాడుకల్లో మాట్లాడుకుంటే లైక్ ధృతరాష్ట్రుడి కౌగిలి అనుకోవచ్చా? అంటే ధృతరాష్ట్ర కౌగిలి అనేది నెగిటివ్ కనటేషన్ అంట. ఇప్పుడు బీజేపీ ఒక రాజకీయ పార్టీ, బీజేపీ ఏం చేస్తుంది, రాజకీయమే చేస్తుంది కదా. తప్పు బీజేపీ కాదు, తప్పు ఈ మిత్రపక్షాలది. ఓకే, వాళ్ళ పార్టీ పెంచుకోవాలని వాళ్ళు చూస్తారు తప్ప టీడీపీని, జేడీయూను, జేడీఎస్ను, శిరోమణి అకాలీదళ్ను, శివసేనను, లోక్ జనశక్తి పార్టీని, ఏడీఎంకేని పెంచే పని బీజేపీ అని కాదు కదా. అవును, ఏపీని బీజేపీని పెంచుకోవడం, వాళ్ళ పార్టీని వాళ్ళు పెంచుకుంటారు, అదే నేరం కాదు కదా. సో అందువల్ల ధృతరాష్ట్ర కౌగులు అనకూడదు, ఎందుకంటే అది నెగిటివ్ కాంటెక్స్ట్. ఒక బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుంది, ఆ పెంచుకునే క్రమంలో మిత్రులు కలిసి పెరుగు